నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్. కృష్ణకుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. శ్రీరెడ్డి రకరకాల విషయాల్లో పెను దుమారాన్ని క్రియేట్ చేసేటటువంటి వ్యక్తి. ఆవిడ మాటకి ఎటువంటి అద్దు అదుపు ఉండదు. అసలు ఆవిడకి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇక శ్యామల మీద పడింది లేటెస్ట్ గా. శ్యామల అసలు ఎటువంటి యాంకర్? శ్యామల ఎటువంటి సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే అసలు పార్టీకి ఉపయోగపడేటటువంటి పనులు ఏమీ చేయలేదు శ్యామల. కానీ ఆవిడకి మాత్రం పోస్టింగ్లోను ప్రెస్ మీట్లు, తిట్లు, థ్రెటనింగ్లు మాకు అంటూ ఆవిడ ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే ఆవిడని గుర్తించలేదు ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ, అసలు అనౌన్స్ చేయలేదు మా కార్యకర్త అని ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క నాయకుడు కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు. అందుకని అక్కసి ఇలా వెళ్ళబుచ్చుతుంది. ఎలా చూడొచ్చు? అంటే ఏరు దాటేసాక తెప్ప తగలేసే అలవాటు వైసీపీ పార్టీకి ఉంది. మీకు దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె మాట్లాడుతుంటే ఆవిడ మా మనిషి అని చెప్పలేదు. ఆవిడ మాట్లాడించాను ఎక్కడ అనౌన్స్ చేయలేదు. మా తెప్ప ఇది అని ఎక్కడ అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయలే, మా తెప్ప అని చెప్పలేదు. ఇప్పుడు ఏరు దాటేశాక తెప్ప తగలేదు, పెద్ద విషయమే లేదు ఇందులో. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎక్కడ తిరిగి వస్తే ఏంటి ఆ గొడ్డు, మా దొడ్లో ఇయనాలి, మాకు పనికొచ్చే పనులు చేయాలి అనుకున్నారు. శ్రీరెడ్డికి లోపాయికారికే ఏ డబ్బులు ఇవ్వకోకుండా శ్రీరెడ్డికి, శ్రీరెడ్డి అంత నోరు బారేసుకుందంటే నేను నమ్మను. డబ్బులు ముట్టే అనుకో, ముట్టే ఉంటాయి, ఖచ్చితంగా ముట్టే ఉంటాయి. కానీ ఆమె అనధికార అధికార ప్రతినిధిగా 5 ఏళ్ళు చలాయించింది. అనధికార అధికార ప్రతినిధిగా, అనధికారికంగా ఆమె అధికార ప్రతినిధి. ఇప్పుడు శ్యామల అధికార ప్రతినిధి అయింది, కానీ ఈమె అనధికారికంగా ఎప్పటి నుంచో ఎలగబెట్టింది. ఇంకెందుకు ఈమె బాధపడాలి ఈరోజు? కాకపోతే అదేదో శంకులో పోస్తే తీర్థమైంది అన్నట్లు నన్ను అలా చెప్పుండొచ్చు కదా అని ఇప్పుడు ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లాంటివి చూసి అంటుంటారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులని, ఓ దరిద్రపు మాట ఉంది కదా, ఇలా వాడతారనమాట. అందుకే ఎంతమంది నువ్వు తిట్టాల్సిన మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరిని వదిలేసి పాపం శ్యామల మీద పడ్డం దేనికి, మన ఆడజాతి పరువును మనమే తీసుకోవడం దేనికి, ఒక రకంగా ఇలా ఉన్న నానుడిని నిజం చేయాలని చూడడం దేనికి. ఇక అసలు విషయానికి వస్తే ఈవిడ శ్యామలకి ఎందుకు ఇంత నడమంత్రపు సిరి పట్టుకుంది అనే ఒక బాధలో ఈవిడ ఆమె ఉక్రోషాన్ని వెళ్ళబోస్తుంది. పైగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా తన వైపు దృష్టి మరుస్తుందేమో అన్న ప్రతి సందర్భంలోనూ వైసీపీని తిడుతుంటుంది శ్రీరెడ్డి. మీరు గమనిస్తే కనుక అదేంటి రివర్స్ యాంగిల్, రివర్స్ యాంగిల్ ఖచ్చితంగా చేస్తుంది. అసలు ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు చూడాలి ఈవిడ వేరంగం. ఎలక్షన్లు అయిన తర్వాత ఏం మాట్లాడింది, ఒక్కొక్కడికి ఓచకోత అంటే ఏంటో చూపిస్తాం మేము అని చెప్పింది. ఎవడన్నా హైదరాబాద్ పారిపోయితే కూడా హైదరాబాద్ వచ్చి కూడా పట్టుకుంటామంది. ఏ నోటితో అందో కానీ ఆ రోజు ఎలక్షన్స్లో అక్రమాలు చేసిన వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి దాక్కున్నారు, హైదరాబాద్లోనే దొరికారు. సరే అది వేరే విషయం అనుకోండి. అయితే మేము అది చేస్తాం, మేము ఇది చేసేస్తామని చెప్పి 4వ తారీఖులోపు 4వ తారీఖు సాయంత్రం చూపిస్తాం మేమంటే ఏంటో అని చెప్పి చిటికలేసి మాట్లాడింది. బట్టలు ఇప్పుకొని బీచ్ లో తిరుగుతాని వ్యాఖ్యానించింది ఈవిడ. సరే ఏది ఏమైనప్పటికీ పార్టీ ఓడిపోయింది 4వ తారీఖు నుంచి. ఇక ఈవిడ అప్పటి నుంచి ఏం వేరంగం వేయటం మొదలెట్టింది, ఫస్ట్ రోజాని పట్టుకుంది, రోజాని తిట్టింది, వాళ్ళని తిట్టింది, వీళ్ళని తిట్టింది, వీళ్ళందరినీ తిట్టింది, అవసరమైతే మధ్యలో జగన్ అన్నకు కూడా రేగు పెట్టింది, అన్నీ అయిపోయినాయి. అంటే తాత్కాలికంగా తను ఏం చేస్తుందంటే తన వైపుకి దృష్టి మరులుతుందేమో అన్న ప్రతి సందర్భంలోనూ వైసీపీని తిడుతుంటుంది. అది అయిపోయిందా? ఇప్పుడు బోరుగడ్డ అనిల్ విషయం వచ్చింది, బోరుగడ్డ అనిల్ తిడుతుంది. ఇంక ఇప్పుడు దాకా వినిపించలేదా బోరుగడ్డ అనిల్ ఏం మాట్లాడాడు? ఏంట్రా పసిపిల్లలు కూడా కావాలంటరా నీకు అని ఇప్పుడు మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు అది ఇప్పుడు కాదుగా బోరుగడ్డ అనిల్ మాట్లాడింది, ఎప్పుడో మాట్లాడాడు బోరుగడ్డ అనిల్, ఇంకా చాలా మాట్లాడాడు. బ్రాహ్మణినే రేపు చేస్తానన్నాడు, అలాగే పవన్ కళ్యాణ్ భార్యని పిల్లలు మీ ఇంటికి వస్తా, మీ ఇంట్లో కూర్చుంటా, మీ ఆడవాళ్ళ పక్కన కూర్చుంటా అని మాట్లాడాడు. మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాలని మన్నోరు ఎక్కడ చెడిపోద్దు అని అనిపిస్తుంది. ఇన్ని మాటలు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు అని అల్లా.
అనకుండా. ఇప్పుడు నిన్న మొన్న ఎవరో బోరుగా డల్ గురించి అంటే నాకేం తెలుసు అనేసాడు సింపుల్గా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే గాల్ జనార్దన్ రెడ్డి అనే ఒక ప్రముఖుడిని అరెస్ట్ చేశారు. ఆ ప్రముఖుడు ఏం చెప్పుకునేవాడంటే, దేవుడిచ్చిన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దేవుడిచ్చిన తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకునేవాడు. ఏమండి అతన్ని అరెస్ట్ చేశారంటే ఆయన ఎవరో నాకేం తెలుసు అన్నాడు సింపుల్గానే. ఈయనకి అంతా బాగుంటే అందరూ నా వాళ్ళే, ఏదైనా తేడా వస్తే సజ్జలు ఎవరో నాకు తెలియదు, విజయసాయి రెడ్డి ఎవరో నాకు తెలియదు, బోరుగడ్డలు ఎవరో నాకు తెలియదు, శ్రీరెడ్డి ఎవరో తెలియదు, అంతే అయిపోయా. ఇప్పుడు మనకు కావాలనుకున్నప్పుడు కావాలనుకుంటాం, వద్దనుకున్నప్పుడు ఇసిరేసేస్తాం. ఇది ఎవరికి అర్థం కావాలి? ఆయన ఏం చెప్తే అది చేసే వెధవలకు అర్థం కావాలి. నోరు లేసుకుని పడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇవాళ ఎవరెళ్ళి కూర్చు ఎవరిని అరెస్ట్ చేశారు, ఎవరి భార్య ఏడుస్తుంది. నేను అందుకే మొన్న చెప్పాను వాళ్ళ ఆవిడ్ని, అమ్మ నువ్వు ఎప్పుడు ఆన్లైన్లో కాదు అడగటము, వెళ్ళి తాడపల్లి ప్యాలెస్కి వెళ్ళి జగన్ అన్న ముందు అడుగు, నువ్వు తిట్టమంటేనే కదా మా ఆయన తిట్టాడు. ఆవిడతో మాట్లాడడం జరిగిందా? ఆహా, ఈమె మా ఆయన 2 గంటల్లో నాకు చెప్పాలి, 2 గంటల్లో నాకు చెప్పాలి అసలు మా ఆయన్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు, మా ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేశారు, నా పిల్లల ముందు అరెస్ట్ చేశారు, నా అనుమతి లేకుండా మా ఆయన్ని తీసుకెళ్లారు. అంటే ఎవరి అనుమతి తీసుకుని మీ ఆయన ఈ బూతులు మాట్లాడాడు? అందుకే అక్కడికి వెళ్ళి మాట్లాడమను. ఇప్పుడు శ్రీరెడ్డిని కూడా ఎందుకు చక్కగా ఈ వీడియోలో ఇవన్నీ ఎందుకు, ఫ్లైట్ వేసుకుంటరా, గన్నవరం రా, నీకు మహా స్వాగత సత్కారాలు ఉంటాయి, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళు, జగన్ అన్న ముందు కూర్చో, ఏందన్నా ఇది, ఆడదానికైనా నాకు ఒక విలువ ఇవ్వు, నీకోసం మాట్లాడినందుకన్నా విలువ ఇవ్వు. ఇవన్నీ పోతే పోయినాయి, నువ్వు రెడ్డి, నేను రెడ్డి, రెడ్డి రెడ్డికైనా వాల్యూ విలువ ఇవ్వాలి కదా అన్న యాంగిల్ ఉంది కదా మరి. అందుకే కదా పేరు పక్కన రెడ్డి అని పెట్టుకుంది. జనరల్ గా లేడీస్ చాలా తక్కువ మంది పెట్టుకుంటారు, రెడ్డి అని పెట్టుకోరు, జెంట్సే పెట్టుకుంటారండి. ఇవి కావాలనే పెట్టుకుంది. సరే నేనేం దాని గురించి మాట్లాడినా, ఆమె అసలు రెడ్డి అవునా కాదా ఇవన్నీ నాకు అనవసరం, పెట్టుకుంది కదా ఆమె రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా, వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా, అది బెస్ట్ అయిన పద్ధతి. అంటే శ్యామల విషయానికి వస్తే ఇప్పుడు తనకు కూడా స్క్రిప్ట్ అందిన విధానంగా ఆవిడ కూడా మాట్లాడే, ఈవిడ పరిస్థితి కూడా ఇంతే అవుతుంది అనుకోవచ్చా? శుభ్రంగా ఇప్పటికే ఆవిడ రెంటికి చెడ్డ రేవడైంది. అక్కడ పార్టీ గెలుస్తుంది అనుకుని ఈ సినిమా ఇండస్ట్రీ, యాంకరింగ్ ఇండస్ట్రీ, సీరియల్ ఇండస్ట్రీ ఏదైతే అది అయింది అనుకుని పొలిటికల్ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ తన్నింది బాగా, పొలిటికల్ ఇండస్ట్రీ పోయింది. పోతే పోనీలే అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఇక్కడ పరిస్థితి అంతా ఆశాజనకంగా, నిరాశాజనక ఈలోపు ఈవిడ పాత్రని, ఈవిడ ప్లేస్ని వేరే వాళ్ళు ఆక్రమించేశారు. మళ్ళీ బాలెళ్ళి తాడేపల్లి కోర్టులో పడింది. పడితే సరే ఎందుకు వచ్చింది, ఏదో కాస్త మొహం చూడబోతే బాగానే ఉంది, మాట చూడబోతే ఇంకాస్త బాగుంది, సర్లే ఓ స్టెఫినీ టైర్లా పడి ఉంటుంది అని చెప్పి ఆవిడకి అధికార ప్రతినిధి ఇచ్చారు. రేపొద్దున ఈవిడ ఏదన్నా అనరాని మాటలని ఎక్కడన్నా ఇరుక్కుంది అనుకోండి, పర్యవసానాలు ఆవిడే ఒంటరిగా ఫేస్ చేయాలి. 2 రోజుల క్రితమే ఆవిడని అధికార ప్రతినిధిగా మేము తీసేసామండి, ఆ వ్యాఖ్యలకి మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి అపాయింట్మెంట్ లెటర్ కూడా, డిస్మిస్ లెటర్ కూడా చూపిస్తారు వాళ్ళు. ఇది ఎవరి పరిస్థితి అయినా వైసీపీ పార్టీలో అదే జరగబోయేది. అందుకని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బోరుగడ్డ అనిల్ లాగాను, నందిగం సురేష్ లాగాను, శ్రీరెడ్డి